వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటు కెరటాల దాటికి తిరగబడింది. ఈ కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామానికి చెందిన తిక్కాడ సూరిబాబుకు చెందిన బోటులో ఆరుగురు మత్స్యకారులు బుధవారం తెల్లవారుజామున ఉప్పాడ చేపల రేవు నుంచి సముద్రంలోనికి వెళ్లారు. సాయంత్రం వరకు వేట కొనసాగించి చేపలతో ఒడ్డుకు తిరిగి పయనమయ్యారు. ఒడ్డుకు సుమారు 500 మీటర్ల దూరంలో ఉండగా కెరటాల దాటికి బోటు తిరగబడింది. దీనిని గుర్తించిన తోటి మత్స్యకారులు మరో 4 బోట్లతో ఆ ప్రాంతానికి చేరుకుని బోటును ఒడ్డుకు చేర్చారు. ఇందుకోసం 50 మందికి పైగా మత్స్యకారులు 4 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే బోటులో ఉన్న వలలు, సామాగ్రి, వేటాడిన మత్స్య సంపద సముద్రంలో కలిసిపోయాయి. సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.